శుభోదయం ఉదయాన్నే మంచి మాటను మాట్లాడుకోవడానికి ప్రస్థానానికి స్వాగతం మనం బాగా అలసిపోయినప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ఒక పని వెంట ఒక పనిని చేసినప్పుడు ఆ రోజు సాయంకాలము మనం ఎంతగా అలసిపోతాం మన శరీరము ఇంకే చిన్న పని చేయడానికి కూడా ఎంతమాత్రం సహకరించలేకపోతుంది కదా అంతెందుకు ఎన్నో మార్లు మనం ఇంటికి వచ్చి చొక్కా విప్పడం కూడా ఎంతో కష్టం అవుతూ ఉంటుంది అంతగా అలసిపోతా మరి అలసిపోవడం కేవలం శరీరానికేనా మెదడు కూడా అలసిపోతుందా మెదడు ప్రధానంగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది మనకు వచ్చే ఎన్నో ఆలోచనలని ఎన్నో సమస్యల్ని వాటికి పరిష్కారాలని పాత పాత జ్ఞాపకాలని మనం ఎక్కడో చదివినటువంటి అంశాలని మనకు తెలిసినటువంటి విషయాలని అన్నింటినీ క్రోడీకరించి విశ్లేషించి ఇస్తూ ఉంటుంది ఎంత పని చేస్తూ ఉంటుంది నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది మనము ఒకవేళ విపరీతంగా అలసిపోయి తర్వాత చేయాల్సిన పని చాలా అత్యవసరమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పని ఉన్నప్పటికీ మనం పూర్తిగా అలసిపోయి ఉన్నామనుకోండి చేయలేకపోతాం కదా అలాగే మన మెదడుకు కూడా విపరీతంగా పనులు చెప్పేసి విపరీతమైన ఆలోచనలు ఇచ్చేసి అవసరమున్నా లేకున్నా ఏదేదో ఆలోచనల్ని చేయించేస్తే మనకు అత్యవసరమైనప్పుడు చాలా అవసరమైనప్పుడు అప్పుడే అవసరమైనప్పుడు ఆలోచనలను చేయడానికి ఆ మెదడు సహకరించకపోవచ్చు ఎందుకంటే అలసిపోయింది కదా మీరు చూడండి మనం చేసేటటువంటి చాలా పనులు నిజానికి పెద్దగా శ్రమించ అక్కర్లేకుండా అక్కర్లేకుండా జరిగిపోతూ ఉంటాయి ఈత నేర్చుకునేటప్పుడు పిల్లవాడు అతడికి నేర్పించేవాళ్ళు చెప్తారు నువ్వు కాళ్ళు ఇలా కొట్టాలి చేతులు ఇలా ఆడించాలి నీళ్లు మింగకూడదు ఇట్లా అన్నీ చెప్తూ ఉంటారు అతడు దూకేటప్పుడు నీళ్ళల్లోకి దిగేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ నేను కాళ్ళని ఎలా ఊపాలి చేతులు ఎలా అంటూ అన్నీ ఆలోచన చేసుకుంటూ అలా అని చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని రోజులు సాధన చేశాక చక్కగా ఈత వస్తుంది ఆ ఈతడం వచ్చిన తర్వాత ఇంకప్పుడు కూడా దిగుతున్నప్పుడు ఆలోచించడం నేను కాళ్ళని ఇలా కొట్టాలి చేతులు ఇలా అన ఆలోచిస్తారా ఎంత మాత్రం అక్కర్లేదు సహజంగా అలవోకగా జరిగిపోతూ ఉంటుంది అంతే ఈదుగుతూ ఉంటాడు ఇటు అటు చూస్తూ ఉంటాడు ఎంతో సరదాగా హ్యాపీగా అందరితో మాట్లాడుకుంటూ ఆ పని జరిగిపోతూ ఉంటుంది సైకిల్ నేర్చుకునే పిల్లవాడు కూడా అంతే మొదట్లో ఏ ఈ కాలు ఎలా అనాలి చేతులు ఎలా పట్టుకోవాలి బ్రేక్ ఎలా పట్టుకోవాలి గుంతలు వచ్చినప్పుడు ఎలా కొట్టు అంతేమేమో ఆలోచిస్తారు కానీ నేర్చుకున్న తర్వాత చక్కగా అలవోకగా జరిగిపోతుంటుంది అసలు ఏమాత్రం ఆలోచించక్కర్లా ఎప్పుడు బ్రేక్ కొట్టాలో ఎప్పుడు టర్నింగ్ తీసుకోవాలో ఎప్పుడు కాలు ఎలా తొక్కాలో అంతా జరిగిపోతూ ఉంటుంది ఇంట్లో ఇంటి ఆవిడ వంటలు చేసేటప్పుడు ఎంత ఉప్పేయాలో ఎప్పుడు దించాలో ఏ కారం ఎప్పుడు వేయాలో ఆయా వంటలకు తగ్గట్టుగా చక్కగా అలవోకగా చేసేస్తుంది ఇవన్నీ చేసేటప్పుడు ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రొటీన్గా ప్రశాంతంగా కూల్గా జరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా విపరీతంగా ఏదో ఆలోచన చేస్తూ ఆ వంట చేసేటప్పుడు ఇప్పుడు ఇంకెక్క ఏదో విషయం గురించి ఆలోచన చేస్తారు లేకపోతే ఎవరో ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తూ ఉన్నారు ఎంత మాత్రం ఉప్పు ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు చాలా రుచిగా చేయాలని అతి జాగ్రత్తలకు పోయారనుకోండి ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటుంది వంట చేసేటప్పుడు నా పిల్లాడు ఎలా చదువుతూ ఉన్నాడు ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆరోగ్యం ఎలా ఉందో అంటూ ఏవేవో ఆలోచనలు చేశారనుకోండి ఆ సరిగా వంట కాదు చక్కటి వినోదాత్మక సినిమా చూస్తున్నారు అందులో అన్ని జోకులు వస్తూ ఉన్నాయి అందరూ థియేటర్లో నవ్వుతూ ఉన్నారు మీకు ఆ వినోదము చాలా సంతోషంగా ఉంది కానీ అదే టైంకు మీకేదో ఫోన్ వచ్చింది లేదా ఇంకేదో సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నారు చాలా తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ మెదడు రెండు రకాలుగా ఈ వినోదాన్ని ఆస్వాదించి మీరు సంతోషపడేటట్లుగా చేయాలా లేకపోతే ఏదో సమస్యలు మీరు ఇచ్చిన దాన్ని తర్కించి ఆలోచిస్తూ మీకు పనిచేసి పెట్టాలా ఈ రెండు పనుల్లో ఒకేసారి చేయలేక అటు సరి అయినటువంటి ఆలోచనలు ఇవ్వలేకపోతుంది మీరు చక్కగా హాయిగా సినిమాను చూడలేకపోతారు ఒకదాని మీద ఒకటి ఒకదాని వెంట ఒకటి ఇలా అవసరం లేనప్పుడు మనం మెదడుకు ఎప్పుడైతే పనుల్ని చెప్తూ ఉంటామో ఆ మెదడు అలసిపోతుంది అలసిపోయినటువంటి మెదడు సరిగ్గా స్పందించలేదు సరి అయినటువంటి విధంగా మనకు సహాయపడలేదు అందుకే అనవసరమైనప్పుడు మనం మన మెదడుకి పని చెప్పడం తగ్గించేసేయాలి అనవసరపు ఆలోచనలు చేయడం మానుకోవాలి అప్పుడు మన మెదడు చాలా ప్రశాంతంగా కూలిగా ఉంటుంది మనకు అవసరమైనప్పుడు సరి అయినటువంటి ఆలోచన ఒక సమస్యకు పరిష్కారం అవసరమైనప్పుడు మన మెదడు చాలా షార్ప్గా యాక్టివ్గా పనిచేసి మంచి ఆలోచనను చేసి విశ్లేషణను చేసి మనకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అందుకే మెదడుకి శరీరానికైనా మెదడుకైనా అవసరం లేనప్పుడు విపరీతమైన శ్రమనివ్వడం ఏమవుతుంది అంటే అవసరానికి అవి సహకరించకుండా అయిపోతాయి కాబట్టి అవసరం లేనప్పుడు శ్రమించకండి ఆలోచనల్ని విపరీతమైన ఆలోచనలు చేయకండి ప్రశాంతంగా ఉండండి చక్కటి ఆలోచనలతో మంచి విశ్రాంతితో ఇటు శారీరకంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా మానసికంగానూ ఆరోగ్యంగా ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎంత సంతోషంగా ఉండగలుగుతారు ఎంత చక్కగా ముందుకు సాగగలుగుతారు